హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం జూన్ ఇరవై నాలుగవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి నగరాలకి ముంపు ముప్పు అన్నటువంటిది ఉంది అన్నట్టుగా అంటే ఇక్కడ అర్బన్ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఎక్కువ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ అర్బన్ ఫ్లడ్స్ అన్నటువంటివి ఎందుకు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఇష్టం వచ్చినట్టుగా డెవలప్మెంట్ అన్నటువంటిది చేపట్టడం ఇష్టం వచ్చినట్టుగా కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నటువంటివి చేపట్టడం వల్ల ఏమవుతుంది నీరు అన్నటువంటిది భూమిలోకి ఇంకలేక అవి రోడ్ల మీద వెళ్ళిపోతాయి రెండవది వచ్చేసరికి ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉండేటటువంటి చెరువులు చిన్న చిన్న కాలువలు వీటన్నింటిని పూర్తి చేసి అక్కడ ఇళ్ళు స్థలాలు ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుంది నాచురల్ హ్యాబిటాట్ ఏదైతే ఉంటుందో నీరు అక్కడ నిల్వ ఉండటానికి అది కోల్పోయినట్లే సో దానివల్ల ఏమవుతుంది వరదలు అన్నటువంటివి వస్తాయి అలాగే మూడవది వచ్చేసరికి సడన్ రెయిన్ఫాల్ అన్నటువంటిది ఒక్కసారిగా వచ్చినప్పుడు అంటే క్లౌడ్ బర్స్ లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ నీరు అన్నటువంటిది ఒక్కసారిగా బయటకు వస్తుంది సో డ్రైనేజీలు ఇలాంటివి సరిగ్గా లేకపోవటం వల్ల అంటే ప్లానింగ్ అన్నటువంటిది సరిగ్గా లేకపోయింది అనుకోండి అర్బన్ సిటీస్లోకి వచ్చేసరికి మనకి ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం మ్యాన్ హోల్స్ అన్నటువంటివి క్లీన్ చేస్తూ ఉండకపోవటం వీటి వల్ల ఏమవుతుంది చెత్త అంతా పేరుకుపోవటం సో దాంతో డ్రైనేజ్ నుంచి కూడా వాటర్ బయటకు వచ్చి రోడ్ల మీద పారటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి వరద ముంపు నివారణ కోసం ఏర్పాట్లు అన్నటువంటివి చేయాలి అందులో భాగంగా అర్బన్ ప్లానింగ్ అన్నటువంటిది సరిగ్గా చేయాలి డ్రైనేజెస్ లాంటివి క్లీన్గా ఉంచాలి హోల్స్ లాంటివి ఏర్పాటు చేయటం అంటే ఇంకుడు గుంతలు ఇలాంటివి ఏర్పాటు చేయటం రోడ్ల వెంత సపరేట్గా ఒక నడక దారుల్ని నిర్మించటం కావచ్చు టెక్నాలజీని ఉపయోగించుకొని మన ఏదైతే ఫిజికల్ ల్యాండ్స్కేప్ ఉంటుందో దానికి అనుగుణంగా మార్పులు చేసి వాటిని వాడుకోవటం అలాగే నగరాల ప్రణాళికలో వరద నివారణకి సంబంధించినటువంటి వ్యూహాలను వేయటం ఇవన్నీ చేస్తే పారిశుద్ధ్య ప్రణాళిక అన్నటువంటిది సరిగ్గా ఉంటే అప్పుడు వరద ముంపు నుంచి మనము తప్పించుకోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పుష్పక్ అన్నటువంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి అంటాం రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ఎల్వి లెక్స్ జీరో త్రీ అంటే ఇది మూడవ ప్రయోగం అనమాట ఇందులో భాగంగా ఆల్రెడీ రెండు ప్రయోగాలు చేశారు ఒకటేమో ఈసారి జనవరిలో జరిగింది ఇంకొకటేమో లాస్ట్ ఇయర్ జరిగిందనమాట మరి ఈ ప్రయోగాల ద్వారా ఏమైంది ఇప్పుడు అంటే మనం ఏదైతే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇలాంటి లాంచ్ వెహికల్స్ వాడుతూ ఉన్నామో ఇవి రీయూజబుల్ కాదు మళ్ళీ వాటిని వాడలేము దానివల్ల ఏమవుతుంది ఒకవైపు స్పేస్లో డెబ్రిస్ అంటే అంతరిక్ష వ్యర్థాలు అన్నటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి రెండవది వచ్చేసరికి కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది ప్రతిసారి మనం తయారు చేయాలి కాబట్టి మూడవది వచ్చేసరికి మనకి టెక్నాలజీ అన్నటువంటిది మరింతగా ఎన్హాన్స్ అవ్వట్లేదు అదే అదే టెక్నాలజీని వాడుతూ ఉన్నాము అలాగే మనం చాలా లక్ష్యాలను పెట్టుకున్నాము వాటన్నింటినీ మనం చేరుకోవాలి అంటే అప్పుడు కొంత అడ్వాన్స్మెంట్ అనేది రావాలి ఇప్పుడు ఈ ఆర్ఎల్వి అంటే మళ్ళీ రీయూస్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అన్నటువంటిది కొంతవరకు తగ్గుతుంది టెక్నాలజీ అన్నటువంటిది ఖచ్చితంగా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అవునా అంతేకాదు మనం రెండు వేల ముప్పై ఐదు కల్లా మన ఓన్ స్పేస్ స్టేషన్ ఇండియన్ స్పేస్ స్టేషన్ని నెలకొల్పాలనుకుంటున్నాం అందులో భాగంగా ఇది ఉపయోగపడుతుంది ముడి ముడి సరుకులు చిన్న చిన్న మనం ఏవైనా పంపించాలి అనుకున్నా వాటికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మనము స్పేస్ సెక్టార్లో గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగాలి అన్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి విద్యార్థులు డిప్రెషన్లో ఉండో లేదా ఇంకొక రీజన్ వల్ల ఇంకో రీజన్ వల్ల క్షణికావేశంలో బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు మనం చూస్తే ఈ ఇలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేదా జాతీయ నేర గణాంకాల సంస్థ దీనికి సంబంధించిన గణాంకాలను ఇచ్చిన దాని ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థులవే ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నాయి అందులో కుటుంబ వివాదాలు కారణం కావచ్చు బంధాలు ప్రమాదకరంగా మారటం వల్ల ప్రేమ వ్యవహారాలు అనారోగ్యం మానసిక సమస్యలు పరీక్షల్లో వైఫల్యం చెందటం కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి అంతేకాదు కొంతమంది పోటీ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించలేకపోతున్నామన్నటువంటి నేపథ్యంలో కూడా మరణిస్తూ ఉన్నారు మరి ఆ నేపథ్యంలో మనం చూస్తే ఈ ఆత్మహత్యలకి సంబంధించి ఒక విశ్లేషణ జరిపినప్పుడు కొంతమంది ఎక్కువగా మన దేశంలో మే నుంచి నవంబర్ మధ్య ఎక్కువ మంది విద్యార్థులు సూసైడ్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ వివిధ బోర్డ్స్కి సంబంధించిన పరీక్షల ఫలితాలు ఆ నెలల్లో వస్తుండటం వల్ల మార్కుల కోణంలో ఈ ఆత్మహత్యలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి మరి అంతేకాకుండా విద్యా వ్యవస్థల్లో వచ్చినటువంటి వివిధ రకాల మార్పుల వల్ల కూడా ఒత్తిడి అన్నటువంటిది మరింత దాని దానివల్ల కూడా ఆత్మహత్యలు అన్నటువంటివి పెరుగుతున్నాయి మరి విద్యార్థుల్లో ఈ ఆత్మహత్యలను తగ్గించాలి అంటే ఏం చేయాలి కొత్త ఆలోచనలు రావాలి విద్యార్థుల మానసిక సామర్థ్యం పెంచేలాంటి కార్యక్రమాలు ఉండాలి విద్యార్థులు జీవితంలో నిలదొక్కునేందుకు తోడ్పడేలాగా విద్యా వ్యవస్థ అన్నటువంటిది రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది ఈ చర్యలన్నింటితోనే విద్యార్థుల్లో ఆత్మహత్యల్ని నివారించవచ్చు సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పద్దెనిమిదవ లోక్సభకి సంబంధించి అంటే ఇవాళ మొదలైనటువంటి లోక్సభకి సంబంధించి ఎంపీల సగటు వయసు యాభై ఆరు సంవత్సరాలుగా ఉంది అంతేకాదు ఈ ఎన్నికల్లో సగానికి పైగా కొత్త వాళ్లే ఉన్నారు మొత్తం సభ్యుల్లో రెండు వందల ఎనభై మంది అంటే యాభై రెండు శాతం మంది తొలిసారి లోక్సభకు వస్తున్న వాళ్ళే ఉన్నారు మరి మొత్తం నలభై ఒక్క పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందులో జాతీయ పార్టీల నుంచి అరవై నాలుగు శాతం మంది రాష్ట్ర పార్టీల నుంచి ముప్పై మూడు శాతం మంది గుర్తింపు లేని పార్టీల నుంచి పదకొండు మంది స్వతంత్రులుగా ఏడు మంది ఉన్నారు మరి మొత్తం రెండు వందల అరవై రెండు సభ్యులకి గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది అలాగే గతంలో లోక్సభ సభ్యులుగా ఉండే రెండు వందల పదహారు మంది మళ్ళీ ఈసారి తిరిగి ఎన్నికయ్యారు అందులో ఎనిమిది మంది నియోజకవర్గాలు మారుతూ ఉన్నారన్నమాట మొత్తం యాభై మూడు మంత్రుల్లో ముప్పై ఐదు మంది తిరిగి ఎన్నికైనటువంటి వాళ్ళే ఉన్నారు మనం చూస్తే పదిహేడవ లోక్సభ సగటు వయసు వచ్చేసరికి యాభై తొమ్మిది సంవత్సరాలుంటే ఇప్పుడు ఇది మూడేళ్ళు తక్కువ యాభై ఆరు సంవత్సరాలే ఉంది అందులోనూ మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు ఇది పద్నాలుగు శాతంతో సమానం గతంలో డెబ్బై ఎనిమిది మంది ఉంటే వాళ్ళ సంఖ్య ఇప్పుడు డెబ్బై నాలుగు మందికి తగ్గింది మరి దక్షిణాఫ్రికా యూకే అమెరికా ఈ దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో మహిళా ఎంపీల సంఖ్య అన్నటువంటిది ఎక్కువ ఉంది అనేసి మనం చెప్పచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మహారాష్ట్రలో బుల్డానా జిల్లాలో భారతీయ పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాలు నిర్వహిస్తే అందులో ఒక పురాతనమైనటువంటి శేషసేన విష్ణువు యొక్క శిలా విగ్రహం అనేది బయటపడింది మనం చూస్తే తవ్వకాల్లో రెండు పాయింట్ రెండు ఐదు మీటర్ల లోతున దీన్ని గుర్తించారు ముందు కొన్ని రాతి ముక్కలు కనపడ్డాయి దాంతో తవ్వుకుంటూ పోతే ఇది మనకు కనబడిందన్నమాట మనం చూస్తే దీన్ని ఒక మృదువైనటువంటి శుద్ధరాయి ఉంటుంది కదా దాంతో రూపొందించారు ఎత్తు ఒక విగ్రహ పీఠం అన్నటువంటిది ఇంకా పూర్తిగా బయటపడలేదు దాదాపు ముప్పై సెంటీమీటర్లు ఇది ఉండొచ్చు అన్నట్టుగా అంచనా అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కాశ్మీర్ ఉగ్రవాదులకి ఇప్పటిదాకా పాకిస్తాన్ సహాయ సహకారాలను అందిస్తూ వచ్చింది ఇప్పుడు దానికి చైనా కూడా తోడైంది పాకిస్తాన్కి చైనా ఆయుధాలు సరఫరా చేయటం ఇప్పుడు అవి కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతుల్లో కనిపించటం ఇవన్నీ జరుగుతున్నాయి రీసెంట్గా కాశ్మీర్లో పట్టుబడినటువంటి కొంతమంది ఉగ్రవాదుల చేతుల్లో పాకిస్తాన్ సైన్యం వినియోగిస్తున్నటువంటి టెలికాం పరికరాలు అనేవి దొరుకుతున్నాయి వాటిని అల్ట్రాసెట్ అనేసి పిలుస్తూ ఉంటారు ఈ పరికరాలు సాంప్రదాయమైనటువంటి జిఎస్ఎం సిడిఎంఏ ఇలాంటి టెక్నాలజీల ద్వారా పనిచేయవు ఇవి డైరెక్ట్గా రేడియో సిగ్నల్సే తీసుకుని రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి అంటే పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలను ఒకవైపు చైనా పెంచుతూ వస్తోంది దాన్ని ఇండియా మీద ప్రయోగిస్తోంది అన్నట్టుగా మరి రీసెంట్గా సూరన్కోట్లో ఒక ఎన్కౌంటర్ జరిగితే అప్పుడు ఈ అల్ట్రాసెట్ పరికరాల్ని ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం సొంతం చేసుకుందనమాట నెక్స్ట్ చూడండి ఢిల్లీకి తాగునీటిని విడుదల చేసే బ్యారేజ్ గేట్లని హర్యానా ప్రభుత్వం మూసేసింది అన్నట్టుగా రీసెంట్గా ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆరోపిస్తూ నిరాహార దీక్ష కూర్చున్నారనమాట హత్యనే బ్యారేజ్ నిండా నీరున్నా కూడా ఆ రాష్ట్రం విడుదల చేయట్లేదన్నట్టుగా ఆరోపించారు మరి ఒకవైపు ఢిల్లీలో నీటి సంక్షోభం అన్నటువంటిది ఉంది హర్యానా నుంచి నీటిని విడుదల చేయండి అన్నా కూడా హర్యానా పట్టించుకోవట్లేదు సో ఆ నేపథ్యంలో హతినీకుండ్ బ్యారేజ్ అన్నటువంటి పేరు ఇంపార్టెంట్ హతినీకుండ్ బ్యారేజ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అనేసి మనల్ని అడగచ్చు సో ఏ రాష్ట్రంలో ఉంది హర్యానా మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా పొందినటువంటి ప్రాంతీయ పార్టీ ఏది అలాగే మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ప్రధానమంత్రి ఎవరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత వయసు ఎంత రాష్ట్రాల్లో తొలి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఎప్పుడేర్పడింది ప్రజాప్రాతినిధ్య చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇలా దాదాపు పద్దెనిమిది ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు ఇవ్వటం జరిగింది మరి ఒక్కసారి పాజ్ చేసుకుని ఇక్కడ చూస్తారా లేదు అంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది అక్కడైనా కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ చూడండి టైమ్ మ్యాగజైన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి వంద మంది వ్యక్తుల జాబితాలో చోటు పొందినటువంటి ప్రముఖ భారత మహిళా రెజ్లర్ ఎవరు అంటే సాక్షి మాలిక్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది అంటే కతార్లో ఉన్నటువంటి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం దోహాలో ఉందన్నమాట మరి రెండవ స్థానంలో సింగపూర్కి చెందినటువంటి చాంగీ విమానాశ్రయం అన్నటువంటిది ఉంది దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ఇంచియన్ విమానాశ్రయం మూడవ స్థానంలో ఉంది భారత్లో నాలుగు విమానాశ్రయాలు తొలి వంద స్థానాల్లో ఉన్నాయి అందులో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముప్పై ఆరవ స్థానంలో ఉంది ఆ తర్వాత బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం యాభై తొమ్మిది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరవై ఒకటి ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నటువంటిది తొంభై ఐదవ స్థానంలో ఉందన్నమాట మరి ఢిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలోనే ఉత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసన సభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈయన ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది ఇతను నర్సీపట్నం నుంచి పది సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు పరీక్ష పేపర్ లీక్కి బాధ్యతలైనటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చింది దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పేపర్ల పరీక్షలను అందుకున్నా ప్రశ్నలు జవాబుల్ని లీక్ చేసిన పరీక్ష రాసే వాళ్ళకి అనుచితంగా సహాయం చేసిన అలాగే కంప్యూటర్ నెట్వర్క్ని ట్యాంపరింగ్ చేసిన లేదా ప్రతిభావంతులు ర్యాంకుల జాబితాని ట్యాంపర్ చేసినా నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా వీటన్నింటినీ కూడా నేరంగా పరిగణిస్తారు అంతేకాదు దీనికి కారకులైన వాళ్ళకు ఐదు సంవత్సరాల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి కూడా వీలుగా ఉంటుంది అంతేకాదు దీనికి సంబంధించినటువంటి కేసులను ఏ సెంట్రల్ ఏజెన్సీకైనా సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించవచ్చు అలాగే డిఎస్పీ లేదా ఏసీపీ ర్యాంక్కి తక్కువ కాకుండా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తారు అలాగే ఈ ఏదైతే సంస్థ ఈ కార్యకలాపాలకి పాల్పడింది మాల్ మాల్ ప్రాక్టీస్ చేసిందని తెలిస్తే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకునేటటువంటి అధికారం కూడా ఈ చట్టం ఇచ్చింది నెక్స్ట్ చూడండి వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్ల యొక్క హేతుబద్దీకరణ కమిటీని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది మొత్తం ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి కన్వీనర్గా బీహార్ డిప్యూటీ సీఎం అయినటువంటి సామ్రాట్ చౌదరి ఇతన్ని నియమించిందనమాట మరి ఈ కమిటీలో సభ్యులుగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి అయినటువంటి సురేష్ కుమార్ ఖన్నా గోవా రవాణా మంత్రి అయినటువంటి మౌవెన్ గోడిన్హో రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణా బైరేగౌడ కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ వీళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్